మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ లేదా జిఎంసి గిడియోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది మాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇప్పటివరకు యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఎవరెవరైతే ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఆయన తన వాక్ చేత మనల్ని బాగుపరచుగల దేవుడు కనుక ఏ రోగంతో లేదంటే ఎటువంటి ఇబ్బందితో నీవు టీవీ ముందు కూర్చున్నావో మాకైతే తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా తన వాక్ ద్వారా నీతో మాట్లాడి నిన్ను శుద్ధినిగా చేయబోతున్నాడు లేదంటే నిన్ను బాగు చేయబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఇది దేవుని యొక్క వాక్యానికి సమయం గనుక వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం వాక్య పఠనం ప్రార్థన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపర్లవుకు తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడబోచుండగా మీ సేవకులు నిలబెట్టి మీరు మాతో మాట్లాడండి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు ప్రపంచ రూపమనం అడుగుచున్నాం ప్రభావ మీ వాక్యంలోంచి మీరు వారితో మాట్లాడండి తండ్రి చేసే మీ వాక్యం వారిని సంధించి వారి జీవితాలు మార్చడానికి మీరు ప్రపంచ ఓపనం అడుగుతున్నాం ప్రభా మరొక పర్యాయం మీ సేవకుడు మీ చేతిలోకి సమర్పిస్తున్నాం మీ సేవకుల నుంచి మీరు మాతో మాట్లాడండి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీ చేతిలోనికి సమర్పిస్తూ ఏ అని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీస్తున్నట్లయితే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం లూక్ చాప్టర్ ఎయిటీన్ త్రీ ఆ పట్టణంలో ఒక విధవురాలను ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిను నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను దేవుని స్తోత్రం యేసుక్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మూడవ వచనం లూకాసు వార్త పద్దెనిమిది మూడు నా న్యాయం ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది ఆమె అతని దగ్గరకు వచ్చి నాకు వ్యతిరేకంగా ఉన్నవానికి నాకు మధ్య న్యాయం తీర్చండి అని అడిగింది ఈ ఉపమానం విధవరాళ్ళు గురించినటువంటి ఉపమానం ద ప్యారబల్ ఆఫ్ విడు విజ్ఞాపన గురించి చెప్పడానికి ఆయన వేరొక వ్యక్తిని ఉదాహరణగా తీసుకోలేదు కానీ విధవరాలని ఉదాహరణగా తీసుకున్నాడు ఇరవై ఒకటో అధ్యాయంలోకి వెళ్తే విధవరాలి కానుకను గురించి మాట్లాడి విధవరాలి కానుకను ప్రశంసించినటువంటి ప్రభు ఈ విధవరాలు ఎవరు ఏంటి అని అడిగితే మనం ఖచ్చితంగా చెప్పలేం కారణం ఏంటంటే ఇదొక ఉపమానంగా చెప్పాడు ఈ విధవరాలు ఇస్రాయేల్ ప్రజలేనని లేకపోతే ఇస్రాయేలేనని భర్తను కోల్పోయినటువంటి అనగా పరమ భర్త నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములక అధిపతి యహోవా అని ఆయనకి పేరు అని గ్రంథము యాభై నాలుగో ఐదవ వచనంలో ఉన్నట్టుగా తన ఆత్మీయ భర్తను లేదా పెండ్లి కుమారుణ్ణి కోల్పోయినటువంటి విధవరాలు వైదవ్యపు అనుభవంలో ఉన్నటువంటి ఇస్రాయలు జనాంగము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ దుష్టుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది కానీ దేవుడు దేవుని కుమారుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి న్యాయం చేస్తాడని చేశాడని అన్యాయాన్ని అనుభవిస్తూ చెల్లా చెదరైపోయిన వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళు న్యాయాన్ని పొందుకుంటారు అన్నట్టుగా అర్థం చేసుకొని కొంతమంది వ్యాఖ్యానం చేశారు ఏదో ఉన్నప్పటికీ విధవరాలు గురించినటువంటి కొన్ని సంగతులు లేకపోతే మూడు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను ఆమెను స్ఫూర్తిగా తీసుకోవడానికి విజ్ఞాపన గురించి చెప్పడానికి ఏదో విశ్వాస వీరుని యొక్క కథనం కాదు ప్రభు చెప్పింది పాత నిబంధనలోని పేరు ప్రస్తావించబడిన ఏబేలు మొదలుకొని సమయోలు వరకు ఉన్నటువంటి విశ్వాస వీరుల యొక్క పేర్లు ఆయన ప్రస్తావించలేదు లేకపోతే విశ్వాస వీరుని యొక్క ఎవరో ఒక వ్యక్తి యొక్క స్టోరీ ఆయన చెప్పలేదు ఆయన చెప్పిన స్టోరీ ఒక విధవరాలి స్టోరీ రెండవ రాజుల కదము నాలుగో అధ్యాయంలో కూడా ఒక విధవరాలి స్టోరీ మనం చూస్తున్నాం విధవరాలి దగ్గరికి దేవుజయునుడైనటువంటి ఏలియా గారు పంపబడ్డం మనకందరికీ తెలిసిన విషయమే మనకి ఆలోచిస్తున్న విషయం విధానాలి గురించి విషయాలు ఆమె ఎందుకు వైదవ్యాన్ని అనుభవించింది అనే దాని గురించి కాదు ఈ ఉపమానంలోని మూడు విషయాలు మీకు గుర్తు చేస్తాను ఒకటి మూడో వచనంలో రాయబడింది ఆమె విశ్వసించింది విశ్వసించిన ఆమె ఆమె విశ్వాసం మనకి ఎక్కడ కనపడింది ఎక్కడ ఎప్పుడు వ్యక్తమైంది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే ఈ ఉపమానం చెప్పి దాని సారాంశంగా ప్రభు చెప్తున్నాడు దేవుడు విశ్వాస వీరుల కోసం ఎదురు చూస్తున్నాడని కాకుండా మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చున్నప్పుడు లోకాస్వార్థ పదిహేడు అధ్యాయంలో కూడా మనం అదే మాట్లాడుకున్నాం మనుష్య కుమారుడు భూమి మీదకి రావడం లేకపోతే మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత మనుష్య కుమారుని యొక్క దినాలు అనే వాటి గురించే మనం చెప్పుకున్నాం దానికి కావలసిన సిద్ధపాటు గురించి గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనిషి కుమారుడు భూమి మీద విశ్వాసమును కనుగొంటాడా అనగా భూమి మీద ఒక వ్యక్తి లేకపోతే విశ్వాసి అనబడిన వాడు ఆత్మీయుడు క్రైస్తవుడు విశ్వాసంతో ముందుకు సాగితే అసాధ్యమైన అతని జీవితంలో ఉండదు అసాధ్యము అనేటువంటి మాట అతని నిఘంటువులో డిక్షనరీలో కనిపించదు అని యేసు ప్రభువుల వారు పరోక్షంగా చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి దాని అర్థం ఏంటి అంటే వారి విశ్వాస జీవితం ద్వారా పరిష్కరించబడని లేక సాల్వ్ కాని వాటిని కూడా సాల్వ్ చేయచ్చు అనగా ఇంకా చెప్పాలంటే విశ్వాసం ద్వారా పర్వతాలని కదిలించవచ్చు అన్యాయపు పర్వతాన్ని కదిలించి ఆ విధవరాలు అన్యాయపు పర్వతాన్ని కదిలించినటువంటి విశ్వాస వీరురాలు ఆమె విశ్వాసం దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆ దుష్టుడైనటువంటి న్యాయాధిపతితో వ్యాధ్యమాడింది మనుషులతో వ్యాధ్యమాడాలి అంటే నీకు దేవుని దేవునిందులు విశ్వాసం కావాలి విశ్వాసం లేకుండా మనం ఏ పని చేయలేం విశ్వాసం ద్వారా దేవుణ్ణి సంతోషపరచవచ్చు దేవుణ్ణి సంతోషపరిచి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్టు మనం ఇక వేగంగా దూకుడుగా మనం ముందుకు సాగొచ్చు ఒకటి షీ బిలీవ్డ్ దట్ డో ఆ విధవరాలు విశ్వసించింది ఎవరిని విశ్వసించిందంటే ఆ విధవరాలు ఒకవేళ ఇస్రాయేలు అనుకుందాం లేకపోతే ఇస్రాయేలులో ఒక విధవరాలు అనుకుందాం లూకాసు వార్త మూడో అధ్యాయంలో చివరి వచ్చిన వాళ్ళు మనకు తెలుసు ఇస్రాయెల్లో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ ఏలియా ఒక విధవరాలు దగ్గరికే పంపబడ్డాడు అని రాయబడింది లేకపోతే ఏలిషానో లేకపోతే సారేపతులోని విధవరాల్లో లేకపోతే ఎవరో ఒకరి దగ్గర పంపడ్డారు దా దాని గురించి కూడా మనం ఆలోచించడం లేదు విధవరాలు అనేకులు ఉన్నారు భర్తల్ని కోల్పోతున్నారు యుద్ధాల వలన వ్యాధుల వలన మరొకటి మరొక కారణాల వలన కారణాలు ఏంటో మరి మనకు తెలియదు విధవరాళ్ళు అవుతున్నారు విధవరాళ్ళు అవుతున్నప్పుడు ఆదరణ కరువు అవుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి తమ బిడ్డలే అని అనుకుంటున్నప్పుడు ఆ బిడ్డలను కూడా వేరే వాళ్ళు అప్పుల వాళ్ళు పట్టుకొని పోయే పరిస్థితి ఆర్థిక సంక్షోభం ఏర్పడితే ఏమ కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది తనకు కావాలి తన పిత్రార్జిత సంబంధమైనవి లేకపోతే తన భర్త తరపున రావాల్సిన ఆస్తి విషయాలు తనకు చెందాల్సినవి తను పొందాల్సినవి తను అనుభవించాల్సినవి చాలాసార్లు మనం అనుభవించాల్సినవి అనుభవించనీయకుండా మనం పొందాల్సినవి పొందనీయకుండా సాతానుడు అడ్డుకుంటూ అభ్యంతరాలు కలుగు చేస్తుంటాడు అయోమయాన్ని కలుగు చేస్తుంటాడు వాడి పనేది నువ్వు అనుభవించాల్సింది నువ్వే అనుభవించాలి నువ్వు పొందుకోవాల్సింది నువ్వే పొందుకోవాలి దేవుడు నువ్వు పొందుకోవాలనుకున్న వాటిని తీసుకొని వేరే వాళ్ళు నీ చేతిలో నుంచి పెరిగి వాళ్ళకి ఇవ్వడు నీది నువ్వే అనుభవించి వేరే వాళ్ళకి ఇవ్వాలని కూడా దేవుడు ఇస్తాడు నీ ఆశీర్వాదాన్ని తీసుకొని దాన్ని పక్కన వాళ్ళకి ఇవ్వడు నీది నువ్వే అనుభవించాలి అందుకని దేవుని వాక్యంలో రాయబడింది కొలసీ పత్రికలో రెండో వచ్చాయని రాయబడింది శిరస్సును హత్తుకొని వాడేవడు అయినటువంటి క్రీస్తుని సంగమనకు శిరస్సైనటువంటి క్రీస్తుని హత్తుకొని వాడు ఎవడైనా సరే అన్ని ఎవడు మీ బహుమానమును దొంగలించడానికి లేకపోతే మీ బహుమానము అపహరింపనీయకుడి జాగ్రత్త మీ బహుమానం జాగ్రత్త మీరు పొందబోయేట ప్రతిఫలం జాగ్రత్త మీరు జీవ జీవకిరీటం జాగ్రత్త అనగా మీరు బహుమానం పొందలేకుండా శత్రువు చేస్తాడు బహుమానం చూస్తూ ఉంటారు బహుమానం దగ్గరికి వెళ్తుంటారు నీతి కిరీటాన్ని పౌలు దర్శనముగా దర్శించినట్లుగా నువ్వు దర్శించొచ్చేమో కిరీటాన్ని లేదా వేరే వేరే కిరీటాలను నువ్వు దర్శించవచ్చేమో కానీ అది దర్శనం వరకే పరిమితం చేసి ఇక మీద దాన్ని పొందనీకుండా సాతానుడు అడ్డగిస్తాడేమో జాగ్రత్త మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఆ స్త్రీ విశ్వసించింది విశ్వసిస్తున్నావా నువ్వు విశ్వాసంతో మన పేరు విశ్వాసి నీ పేరు విశ్వాసి నా పేరు విశ్వాసి మనందరం విశ్వాసులం క్రైస్తవులనే పేరు కూడది వేరు వేరు పేర్లు ఉన్నాయి మన పేరు విశ్వాసి విశ్వాసం కలిగిన వాడు అపోలో నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని మనం మాట్లాడాలంటే విశ్వాసం కావాలి మనల్ని మాట్లాడింపజేసేది విశ్వాసం ప్రభువులందరి విశ్వాసం మన విశ్వాసము కలిగిన ఆత్మగలవారమై ఫెయిత్ ఈజ్ ఎ స్పిరిట్ విశ్వాసము అనేది వరము విశ్వాసం అనేది పలము విశ్వాసం అనేది స్పిరిట్ ఆత్మ కూడా ఫెయిత్ ఈస్ బోత్ ఫ్రూట్ అండ్ గిఫ్ట్ అండ్ నాట్ ఓన్లీ గిఫ్ట్ అండ్ ఫ్రూట్ బట్ ఆల్సో ఈస్ విశ్వాసము అంటే ఏంటి అనే దాని గురించి మనం మనం ఆలోచిస్తున్నాం విశ్వాసం ఆ స్త్రీ విశ్వసించింది అని చెప్పుకుంటున్నాను సరే ఎలా విశ్వసించింది ఏంటి వాటిలోకి వెళ్ళలేదు కానీ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ స్త్రీని గురించినటువంటి ఒక విషయం పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచ్చానం పద్దెనిమిదో వచ్చ్యాయం వార్త పద్దెనిమిదో అధ్యాయం కొంతకాలము అతడు దానికి ఒప్పుకోలేదు ఈమె చెప్పిన విషయానికి ఈమె చెప్పిన మాటలకి ఈ సమస్య ఈమె సమస్యని పరిగణలోకి తీసుకొని లేదు కన్సిడర్ చేయలేదు ఏమా ఎందుకు ఊటిన ఏంటిది ఊటే మాటి మాటికి వస్తున్నావు ఏం పర్లేదా అన్నట్టుగా చిరాకు పడుతున్నాడు విసుక్కుంటున్నాడు మనం ఆలోచిస్తున్నమాట కొంతకాలం ఒప్పలేదు తర్వాత అతనిలో మార్పు జరిగింది అతను మారడం ఆరంభించాడు అతని తీరులో అతని విధానంలో ఇంతకుముందు విసుక్కుంటున్నాడు ఇప్పుడు విసుక్కోవడం లేదు ఇప్పుడు వింటున్నాడు అరే రే ఏదో చేస్తే బాగుండే ఏమన్న దాంట్లో తప్పే ఉంది ఈ అడిగిన దాంట్లో తప్పే ఉంది కొంతకాలము నువ్వు పరీక్షించబడవచ్చు కొంతకాలమే శాశ్వత కాలం పరీక్షించబడవు లైఫ్ లాంగ్ ఎవరు పరీక్షించబడరు కొంతకాలమే పరీక్షించబడతారు ఈ రోగాలు కొంతకాలమే రోగం వచ్చి వందల సంవత్సరాలు లేకపోతే అనేక నెలలు ఉండదు కొంతకాలం నీలో నిన్ను పరీక్షిస్తుంది నీ విశ్వాసానికి పరీక్ష ఈ రోగం కానీ విశ్వాసం ద్వారా నువ్వు జయించినప్పుడు ఆ రోగాన్ని సులభంగా జయించగలవు వైద్యం ద్వారా కాదు రోగాన్ని జయించాల్సింది వ్యాధులను జయించాల్సింది వ్యాధులను విశ్వాసం ద్వారా జయించగల దాన్ని నేర్చుకోవాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి వి షుడ్ ఎక్ససైజ్ అవర్ ఫెయిత్ టు గెట్ డివైన్ హీలింగ్ దైవికమైన స్వస్థత పొందినట్లుగా వ్యాధుల మీద విజయాన్ని వ్యాధుల మీద అధికారాన్ని మనం సంపాదించుకోవాలి ఏ సునామూలు రెండో విషయం ఆమె ఒప్పుకోలేదని ఆ సంగతి కాదు ఆ విధవరాలు ఒప్పుకోనటువంటి మరటువాడైనటువంటి దేవుని మీద నమ్మకం లేనటువంటి మనుషుల మీద నమ్మకం లేనటువంటి లేకపోతే మనుషుల్ని దేవుణ్ణి ఏమాత్రం నిర్లక్ష్యం చేసేటువంటి అసలు పట్టించుకోనటువంటి అలక్ష్యం చేసేటువంటి ఒక మనుషుని ఒప్పించింది కన్విన్స్ చేసింది ఒప్పించింది అంటే ఒప్పింపజేయడం పరిశుద్ధాత్ముని కార్యం ఆయా సమయాల్లో సువార్తను ప్రకటించినప్పుడు మేము కాదు లాజిక్లు చెప్పి మేము కాదు ఒప్పింపజేసేది వాళ్ళని అయా బాబు నీకు చెప్పాం మేము చెప్పాల్సింది చెప్పాం ఏ సుప్రభు దేవుడు విశ్వసించేమైతే విశ్వసించాం నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అంతవరకే కానీ ఒప్పించే పని మంది కాదు మన పని పనేమనుంటే నొప్పించే ఏమో కానీ ఒప్పించే పని మాత్రం మంది కాదు అది పరిశుద్ధాత్ముని పని అని వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రకటించే పని నీది లేదా నొప్పించే పనినిది ప్రకటించి నొప్పించే పనినిది కానీ ప్రకటించిన తర్వాత ఒప్పించే పని పరిశుద్ధాత్మది ప్రకటించిన తర్వాత యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించిన తర్వాత సత్య సువార్తను ప్రకటించిన తర్వాత యోహాన్ సువార్త పదహారో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఉన్నట్టుగా ఆయన నీతిని గురించి ఆయన తీర్పుల గురించి పాపాన్ని గురించి ప్రతి ఒక్కరిని ఒప్పింపజేస్తాడు ఆయనకి పక్షపాతం లేదు దేవునికి పక్షపాతం లేనట్టుగా పరిశుద్ధాత్మకు పక్షపాతం లేదు ఆయన ఎటువంటి వ్యక్తినైనా ఒప్పింపజేస్తాడు ఎటువంటి వ్యక్తినైనా ఏ మూడు విషయాలు తప్ప ఇక ధనాన్ని గురించో లేకపోతే లౌకికమైన విషయాల గురించో భౌతికమైన ఆశీర్వాదాల గురించి ఒప్పింపజేస్తాడని కాదు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఒక వ్యక్తి స్వార్థలో పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకోవలసిన విషయాలు ఇవి నీ స్వస్థత యొక్క అవసరత గురించి కాదు నీ ఆర్థిక సమస్యలు తొలగడం అనే దాని గురించి ఒప్పుకోలు కాదు నీకు కావాల్సిన ఒప్పుకోలు నీతిని గురించి అవనండి నా నీతి వ్యర్థం లాంటిది నా స్వనీతి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నా స్వనీతి వల్ల నేను స్వర్గం సంపాదించుకోలేను నాకు దేవనీతి కావాలి అంతేకాకుండా పాపాన్ని గురించి అయ్యో నేను పాపేనండి అయ్యో రియల్లీ తిన్నారు నేను పాపా అనే ఒప్పుకోలు రియలైజేషన్ పరిశుద్ధాత్ముడు కలుగు చేస్తాడు అవగాహన నీకు కలుగు చేస్తాడు మనం అనుకుంటాం నేను మంచివానండి నేను భక్తుడిని ప్రార్థనా పౌరుణ్ నువ్వు చెప్పుకోవచ్చు నన్ను మించిన వాడు లేడు నన్ను మించిన పరిశుద్ధుడు లేడని నువ్వు చెప్పుకోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు కన్ఫ్యూస్ దట్ ఆర్ ఎ సీనర్ ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు నేను గొప్ప నేను నీతిమంతుని అనుకోవడం మోసం కాదా వాక్యానికి విరుద్ధమైన ఆలోచన కాదా మనం అలా చేస్తున్నామేమో మనల్ని మనం సరి సరిచేసుకున్నాం రెండో విషయం ఆమె ఒప్పించింది ఒప్పి అతడు ఒప్పునట్లుగా ఏమో తరచుగా వెళ్ళడం వల్ల ఏమో ప్రభువుకు ప్రార్థించడం వల్ల ఉండొచ్చు అతడు ఒప్పుకున్నాడు అతని మనసు కరిగింది రాయి లాంటి మనసు కరిగింది కరిగింపజేయాలంటే అది పరిశుద్ధాత్ముని పనే కరిగింపజేసేది మనిషి కాదు మనిషి కరిగింపజేయలేడు బండలాంటి మొండి హృదయాల్ని రాయి లాంటి హృదయాల్ని నువ్వు నేను ఎన్ని లక్షల ప్రసంగాలు చేసినా కరిగించలేము కరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు మెల్ట్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మెల్ట్ చేసేది పరిశుద్ధాత్ముడు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మొండివాడిగా ఉన్న నన్ను మెల్ట్ చేసింది పరిశుద్ధాత్ముడు నన్ను నా తల్లిదండ్రులు కాదు మెల్ట్ చేసింది నన్ను నా బంధువులు కాదు మెల్ట్ చేసింది నన్ను మెల్ట్ చేసింది దేవుని ఆత్మ నన్ను మెల్ట్ చేశాడు కరగదీశాడు ఆయన నన్ను దేవుని స్తోత్రం దహించు ఆత్మ అని చెప్పబడినటువంటి ఆయన నన్ను కరగదీశాడు కరిగిపోయాను నేను విరిగిపోయాను నలిగిపోయాను మొక్కలైపోయాను దేవుని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మూడో విషయానికి వచ్చేద్దాం ఆమె చేసిన పని పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనంలో రాయబడింది అయితే ఈ విధవరాలు నన్ను విసిగిస్తుంది నన్ను విసిగిస్తుందని నా బైబిల్లో రాయబడింది మీ బైబిల్స్లో ఏమో నన్ను తొందర పెట్టుచున్నది షీఈ్ బాదరింగ్ మీ షీఈ్ ట్రబులింగ్ మీ ఎలా ట్రబుల్ చేసింది కోప్పడి కాదు ఆవేశపడి కాదు శాపనార్థాలు పలికి కాదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాదు పదిమంది మనుషులు తీసుకువచ్చి మాట్లాడించి కాదు ఈమె తాను ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు రావడం తిరస్కరించబడ్డం ప్రతిరోజు రావడం తిరస్కరించబడ్డం ప్రతిరోజు రావడం ఏవో మాటలు అనిపించుకోవడం కానీ సమస్య తనది తన సమస్యకు పరిష్కారం వచ్చేంతవరకు ఎమ్మా ఎన్నిసార్లు ఆ దుష్టుడైనటువంటి న్యాయధిపతి దగ్గరికి వెళ్తావు ఎన్నిసార్లు అయినా నేను వెళ్తాను నా సమస్య పరిష్కారం కొరకు దుష్టుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ స్త్రీ వెళ్ళినట్టుగా ఆ విధవరాలు వెళ్ళినట్టుగా ఓ విశ్వాసి నీతిగల న్యాయాధిపతి దగ్గరికి సిగ్గుబాలి మాటిబాటికి గోజాడుతున్నట్లుగా ఆయన్ని విసిగిస్తున్నట్లుగా ఆయన్ను తొందర పెడుతున్నట్లుగా ఆయన్ని విశ్రమింపనీయని విధంగా నువ్వు విశ్రమించకుండా ఆయన విశ్రమింపనీయకుండా నువ్వు చేసినట్లయితే నువ్వు విస్మయపడేలా దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఎందుకులేమ్మా ఆశలు వదిలిపెట్టేసుకో ఆ పొలం ఎందుకులే ఇక ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచిపని చేసుకొని బతుకు మీ కొడుకులు ఉన్నాడు కదా పెద్ద కొడుకో చిన్న కొడుకో ఎవరో ఏదో సాయం చేస్తారులే అని లోకం తమకు తోచిన పిచ్చి సలహాలు చెప్పిండొచ్చు లోకం యొక్క పనేది పిచ్చి సలహాలు ఇవ్వడమే ఈ దేశంలో ఉచితంగా దొరికే ఈ సలహాలు మాత్రమే ప్రతివాడు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు సమస్య పరిష్కారం వైపుగా ఎవడు అడుగులు మనల్ని వేయనివడు కానీ ఎంతసేపటి సలహాలు మాత్రం ఇస్తుంటాడు ఇండియాలో ఉచితంగా దొరికేవి మాత్రమే మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం ఆమె విసిగించింది షీ బాదర్డ్ ద జడ్జ్ నువ్వు కూడా ప్రార్థనలు అనుక్షణం ఎడతెక్క నీవు ప్రే వితౌట్ సీజింగ్ అన్నట్టుగా నువ్వు ఆయన్ని ప్రార్థన ద్వారా ఆయన్ని విశ్రమింపనీయకుండా ఉంటే నీ కార్యాలు జరుగుతాయి దేవుని స్తోత్రం హలే లుయ్యా ఎలా ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడను అడిగి ఆగిపోవడం కాదు అడిగి ఊరకునడం కాదు అంతేకాకుండా తట్టాలి అనగా డీప్ ఒక్కో స్టెప్ డీప్గా ఉండాలి ఒక్కో స్టెప్ హయ్యర్గా ఉండాలి అనగా ప్రార్థనలో పట్టుదల ముండు ముండి పట్టుదల ఆ మత సువార్త పదిహేను అధ్యాయంలో కణాని స్త్రీలాగా అమ్మా ఎందుకు నా వెనకాల వస్తున్నా అని చెప్పినప్పటికీ కూడా గద్దించినప్పటికీ కూడా ఏ మాట మాట్లాడకుండా ఏసు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఆమె విసిగిపోకుండా యేసును విసిగించింది శిష్యులు కూడా విసుక్కున్నారు ఏంటి ప్రభు ఏంటిది మన వెనకాల పడ్డం ఏదో పంపించేసి ప్రభు స్థానంలో పేతురు కాని ఉంటే గెటౌట్ అనేసి కూడా అమ్మా ఇక మా దగ్గర రాబాక మేము పురుషులు మేము యూధ బోధకులం మేము దేవుజనులం మా వెనకాల రావడం ఏంటి అని చెప్పేసి కఠినంగా మాట్లాడి తోలివే పిల్లల్నే తోలేసినోడు ఈ అన్ని జనురాలైనటువంటి దేశపు స్త్రీని శిరోఫెనిక స్త్రీని తోలివేయడానికి గ్యారంటీ ఉంది సరే వాటిలోకి మూడో విషయం మనం ఆలోచించిన విషయం ఆమె చేసిన పనిని మనం అర్థం చేసుకోవాలి ఆమె విసిగించింది నీ సమస్య యొక్క తీవ్రత తరిగిపోతుంది తగ్గిపోతుంది అని అర్థం ప్రార్థన తీవ్రత ద్వారా నీ ప్రతి సమస్య యొక్క తీవ్రతను తగ్గించుకో ఇంపాసిబుల్ అనే దాన్ని కూడా ఇంపాసిబుల్ ముందు ఉన్నటువంటి ఐఎం అనే దాన్ని తీసేసేయి తొలగించేసేయి చెరిపేసేయి పాసిబుల్ పాజిబుల్ త్రూ ప్రేయర్ పాజిబుల్ త్రూ పర్సీవరెన్స్ పాజిబుల్ త్రూ ఫెయిత్ పాసిబుల్ త్రూ జీసస్ యేసు ద్వారా సాధ్యం నామం ద్వారా సాధ్యం ఏసు రక్తం ద్వారా సాధ్యం ఏసు వాక్యం ద్వారా సాధ్యం అసాధ్యం అనేది అవిశ్వాసుల యొక్క నిఘంటువుల్లో ఉంటే విశ్వాసం అనే మాటే అధిక సార్లు క్రైస్తవులు దేవుని బిడ్డలు విశ్వాసుల యొక్క నిఘంటువులో ఉంటుంది మళ్ళీ నిఘంటువులు అంటే ఇన్ని రెండు రకాల విశ్వాసులకో నిఘంటు విశ్వాసికో డిక్షనరీ లేకపోతే అవిశ్వాసికో డిక్షనరీ ఉందా అది కాదు నా మాటల యొక్క వృద్ధ అర్ధాన్ని దయచేసి ఆ విధానములు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మనం ఆలోచిస్తున్న మాటలు గురించి గురించినటువంటి మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను విజ్ఞాపన చేసినటువంటి ఆమె విజ్ఞాపన చేయాల్సినటువంటి విశ్వాసకి సదృశ్యంగా ఉంది విసిగిపోక ప్రార్థనలో విజయము సాధించాల్సిన అవసరత ఇస్రాయేల్ ప్రజలకు ఉంది ఈ కుటుంబంలో సమస్యలు చాలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లాల్సిన దానివి కాదు బంధువుల దగ్గరికి వెళ్లాల్సిన దానివి కాదు విజ్ఞాపన ద్వారా విజయము సాధించాల్సిన దానివి నువ్వు విధవరాలువే కావచ్చు నువ్వు అనాథవే కావచ్చు నీకెవరూ లేకపోవచ్చు కానీ నీ పక్షాన్ని వ్యాధ్యమాడడానికి ఒక వ్యక్తి అదృశ్యంగా ఉన్నాడు యోబు గారు చెప్పారు ఒక మాట నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడని అలాగే నీ పక్షాన్ని వ్యాజ్యమాడేవాడు పరమందు ఉన్నాడు నీకు భర్త చిన్న చూపు చూడొచ్చు నీకు విలువ లేదని నీకు చదువు లేదని నీకు డబ్బు లేదని చిన్న చూపు చూడవచ్చు కానీ నీ పక్షాన వ్యాజ్యం ఆడేవాడు నీ పక్షాన్ని కూర్చొని తండ్రి కుడిపార్చిన విజ్ఞాపన చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు అది మనకున్న ధైర్యం మీరెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎక్కడైపోయినా కానీ మేము అంత చేసామండి మమ్మల్ని ఎవరూ ప్రేమించలేదు మమ్మల్ని మా అన్నదమ్ములు ప్రేమించలేదు మా తోబుట్టువులు ప్రేమించలేదు మా తల్లిదండ్రులు ప్రేమించలేదు ప్రేమ కోసం తప్పిస్తుంది లోకం ప్రేమను ఆశిస్తుంది ఎవరైనా ప్రేమిస్తారని గుర్తుపెట్టుకోండి నీ ప్రభువు నిన్ను ప్రేమించినట్లుగా మరెవరూ ప్రేమించలేరు ఆ ప్రేమతో సరిపెట్టుకో ఆ ప్రేమతో నువ్వు తృప్తుడిగా జీవించు ఆ ప్రేమతోను తృప్తురాలి వైపో ఆ ప్రేమలో తన్మయత్వం చెందిపో దేవుని స్తోత్రం విధవరాలి గురించినటువంటి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఒకటి ఆమె విశ్వసించింది అని చెప్పాను రెండోది ఆమె ఒప్పించింది అని చెప్పి ఆమెకు వీలు ఆమె విలువ వీలు కలుగు చేసింది ఆ వ్యక్తికి న్యాయాధిపతికి న్యాయధిపతిని ఒప్పింపజేసింది దేవుని స్తోత్రం అనగా ఏమో చేసిన పని వల్ల ఏమనుదినం రావడం వల్ల న్యాయధిపతిలోని రాతి హృదయాన్ని దేవుడు తొలగించేసి మెత్తటి మాంసపు హృదయాన్ని అనుగ్రహించి నువ్వు ప్రార్థిస్తే అధికారుల యొక్క రాతి గుండెలు తొలగిపోయి మెత్తటి మాంసపు హృదయాలు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం మూడో విషయాన్ని మనం ఆలోచించాం విసిగించింది విసిగించింది విసిగించిందనే నెగిటివ్ పాయింట్లో కాదు నెగిటివ్ అనగా వ్యతిరేక ధోరణిలో కాదు అక్కడ అర్థం దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవాలి మాటి మాటికి వచ్చి ఎంత దీనంగా అడిగి ఉంటుంది అవసరాలు ఉన్నప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో దీనత్వాన్ని ప్రదర్శిస్తుంటాం నక్క వినయాలు ప్రదర్శిస్తుంటాం అంటే ఇక్కడ మనకు భయం లేదు దేవుని సేవకులండి వారు దేవుని నిలబడే వాళ్ళు వాళ్ళు మనకు దేవునికి మధ్యవర్తులుగా ఉండే వాళ్ళని దేవుజనులు అంటే పట్టింపు లేదు కానీ అధికారులను కానీ ఉంగి వంగి నమస్కారాలు నక్క వినయాలు ప్రదర్శిస్తుంటుంది లోకం ఎమ్మెల్యేల ముందు ఎంపీల ముందు అందుకని వాళ్ళకి సన్మానాలు చేయడం వాళ్ళకి ఏదేదో చేయడం వాళ్ళని గౌరవించాలి గౌరవించవద్దని కాదు నా మాట్లాగే ఉద్దేశం కానీ మన సకల ఘనతకు సన్మానానికి ప్రభావానికి వీటన్నిటికీ స్థుతికి యోగ్యుడైన వాడు యేసు ప్రభు మాత్రమే ఆయన మాత్రమే ఆనర్ రావాలి అందుకనే మన కార్యక్రమం పేరు ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది స్పీకర్ కాదు ప్రసంగించే ప్రసంగికుడు కాదు వ్యాఖ్యాన లేదా వ్యాఖ్యాత యాంకర్ కాదు సింగర్ కాదు ప్రేయర్ చేసేవాళ్ళు కాదు హెచ్చ హెచ్చవలసి ఉన్నది హెచ్చింపబడవలసి ఉన్నది యేసు మాత్రమే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను విధవరాలి గురించినటువంటి మూడు విషయాలు విశ్వసించిన విధవరాలామా అంతేకాకుండా ఆమె చేసినటువంటి పని ఆమె ఒప్పించినటువంటి విధవరాలు మూడవదిగా ఆమె విసిగించినటువంటి విధవరాలు నువ్వు ఎలాంటి స్త్రీగా ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు విధవరాలు అనను కానీ విశ్వాసిగా ఎటువంటి విశ్వాసిగా ఉన్నావు విధవరాలు లాంటి విశ్వాసలాగా ఉన్నావా విధవరాలు గురించి చెప్పబడినటువంటి ఏకైక ఉపమానం ఇది ఒక అద్భుతమైన ఉపమానం దేవని స్తోత్రం మాటలు ముగిస్తున్నాను దయచేసి ప్రార్థనలు ఏకీపించండి ప్రభు విజ్ఞాపనలో విజయం లేకుండా మేము జీవిస్తున్నాం ప్రార్థనలో జయం లేకుండా జీవిస్తున్నాం ప్రార్థనా ఫలితాలు పొందకుండా జీవిస్తున్నాం మీరు మమ్మల్ని క్షమించండి ప్రార్థించి ప్రతిఫలం పొందుకొని మీ దగ్గర నుంచి పొందుకోవాలని తాపత్రాయపడుతున్నాం ఆ విధవురాల్లాగా మాటి మాటికి వస్తున్నాం లూకా వార్త పదకొండో అధ్యాయంలో ఆ స్నేహితుడులాగా అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడిలాగా సిగ్గుమాలి సిగ్గుమాలి మాటికి అడగండి మీ ప్రిస్టేజ్లు వదులుకోండి మీ ఆహాన్ని వదులుకోండి మీ సెల్ఫ్లు వదులుకోండి మీ ఈగోని పక్కన పెట్టేసేయండి ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడా మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు తెలియజేసిన సత్యముల కొరకే మీకు వందనాలు విశ్వసించి ఈ లోకంలో మేము ఒప్పించబడుతూ మేము కొంతమందిని సత్య విషయంలో ఒప్పింపజేస్తూ అంతేకాకుండా నాయన మేము విసిగిస్తూ మా సృష్టికర్తమైన నిన్ను విజ్ఞాపనలతో విసిగిస్తూ తొందర పెడుతూ ముందుకు సాగడానికి సహాయం చేయమని అనుకుంటూ అనగా నిన్ను మేము ఏమాత్రం విసుమేంపనయ్యాక మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసుక్రీస్తునాములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి ఆమె ఆమెన్ మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మాటికి మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇప్పటివరకు దేవుడు తన వాక్యం నుంచి మనందరితో మాట్లాడి ఉన్నారు కనుక వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఇంకొనూ మీరు ఆత్మీయంగా బలపడాలనే ఆశ మీకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు కార్యక్రమం ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి దైవ దీవ్యాలను పొందండి మీరు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్కులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట వేడుకొని ఉన్నాం సంతోషం దేవుడు మిమ్మల్ని దీవించను కాక గిజోన్ మిషన్ చర్చ్ నిర్వహించు యూత్ రిట్రీట్ తేదీలు అక్టోబర్ ఏడు రెండు వేల పంతొమ్మిది అనగా సోమవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తలము ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా నిప్పో ఫ్యాక్టరీ వెనుక నెల్లూరు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ మైఖేల్ కుమార్ గారు ఘన పశ్చిమ ఆఫ్రికా అలాగే పాస్టర్ వి సంతోష్ గారు నెల్లూరు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించు వారు జే పాల్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ టూ జీరో వన్ జీరో సిక్స్ జీరో పాస్టర్ లివింగ్స్టన్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ సిక్స్ జీరో జీరో సిక్స్ త్రీ జీరో అందరూ ఆహ్వానితులే బైబిల్ క్విజ్ కూడా కలదు పేతురు ఒకటి మరియు రెండవ పత్రికల నుండి బైబిల్ క్విజ్ నిర్వహించబడము విజేతలకు మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు మరియు ఐదు కన్సోలేషన్ బహుమతులు కలవు